ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధిలేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండి గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటు? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దున్నపోతులు అనరా. నువ్వు ఉండరా బాబు, యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు ఉదయం దగ్గర నుంచి వెళ్ళేసి పోవాలి. దానికి కూడా యాడ్ ఉంది. అమ్మా తెల్లే, నీ దాని పెడతాం తెల్లే, కొద్ది ముద్దు పెట్టమ్మా. డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా. అయితే వన్ మోర్ యాడ్, ఆ 20-40, 20-40, 20-40, ఆ లేడీస్ బక్సెట్ అండి, ఆ 20-60, 20-60, ఇటు ఆటో లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటారా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ లో ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికాలో మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు గారు చేసినట్టు నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతావు. ఆడేం చేశాడు రా? దుబాయ్ లో ఉద్యోగం చేసే అమ్మాయిని క్యాచ్ చేసాడు. సరే చెప్పు. క్యాచ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు దుబాయ్ చెక్కేశాడు. అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడాడు రా బాబు. మా బాబు. మీ బాబా? యప్. అంటే మీ బాబులాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్లే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెన్నె మంచి ముహూర్తం చూడు. మానవ చేసి అదో పనులకు ముహూర్తాలు అవసరమేంట్రా? ఏ ప్రసీ